నాలుగో రోజు చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు చీకోటి ప్రవీణ్. తాను ఎవరికీ భయపడనన్నారు. ఈడీ విచారణ మొత్తం పూర్తైన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. తనపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరిని వదిలిపెట్టనన్నారు. ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. క్యాసినో బిజినెస్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. చాలామంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులతో పరిచయాలున్నాయని అంత మాత్రాన పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చీకోటి ప్రవీణ్. కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద చర్యలు ఇంకా ఫాలో అప్ చేయాలి. మళ్ళీ రమ్మన్నారు సార్ ఈడీ చెప్తాను. అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది కదా. ఏం చెప్పలేం కదా, అండర్ ఎంక్వైరీ కదా అన్ని. ఇంకా అన్ని అన్ని అండర్ ఎంక్వైరీ ఉన్నాయి కదా. దుష్ప్రచారం అయితే విపరీతంగా చేస్తున్నారు, చేసుకొని అవి చెప్పారు. అవి మీకు టీఆర్పీ రేటింగ్ రాదు కదా, మీరు చూపించారు. చాలా చేసినాము, గుళ్ళకు చేసినాము, గోళ్ళకు చేసినాము, హిందుత్వం గురించి చేసినాము, జంతువులకు చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తాము, ఇంకా చేస్తాము, ఆపేది ఏం లేదు. సేవా కార్యక్రమాలు అనేది చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఎవరైతే దుష్ప్రచారం చేస్తుర్రో వాళ్ళందరికీ కూడా ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మీడియా పరంగానే వార్నింగ్ ఇస్తున్నా. చీకోటి ప్రవీణ్ భయపడేటోడు కాదు. సొసైటీకి తెలుసు వాట్ ఈస్ ప్రవీణ్ అనేది, హైదరాబాద్ ప్రాంతం ప్రజలందరికీ తెలుసు వాట్ ఈస్ ప్రవీణ్ అనేది, నేనేమేమి సేవ చేసినామో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు దుష్ప్రచారం చేసినా నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ ఫర్దర్ కూడా ఎలాంటి దుష్ప్రచారం చేసినా ఇవన్నీ కూడా వదిలిపెట్టి. ఇప్పుడు అన్ని దుష్టశక్తులు అన్నీ లేస్తాయి. ఇప్పుడు ట్విట్టర్లో లేచినాయి, ట్విట్టర్లో ఇప్పుడు ట్విట్టర్ డమ్మీ అకౌంట్ పెట్టిర్రు. ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను హైకోర్టులో రిట్ చేసినాను. పరిచయం ఉన్నాయి కదా, నేను చెప్పినా కదా, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, నేను బార్న్ ఇన్ హైదరాబాద్, నాకు అందరితోటి పరిచయాలు ఉన్నాయి. సినిమా వాళ్ళతో ఉన్నాయి, రాజకీయ నాయకులతో ఉన్నాయి, బిజినెస్ మ్యాన్స్ తోటి ఉన్నాయి, డెఫినెట్లీ ఉంటాయి కదా. లోకల్ బార్న్ అంటే ఉంటాయి కదా, మా బిజినెస్లో కూడా.